పోయి పై నిన్న తీసుకొని ఏమీ అనలేదు ఇల్లు కూడా అమ్మిండు ఇల్లు అమ్మితే పైసలు వస్తాయని విడిచిపెట్టినా విడిచిపెట్టినాక మాట నాకు కావాలి అంటే కాదు పట్టాలి నాకు విడిచిపెట్టినాను ఇక రజిస్టర్ అయ్యి 20-25 ఏళ్ళు అవుతుంది అడిగితే ఏం లేదు ఒక బూకర్ కానీ కమ్ముకున్నారట అమ్ముకొని నన్ను బుసేడిపల్లి ఎన్ని గొంత పోయి చంపిస్తాం అనిపించిందో అడిగితే తప్పించుకొని ఇద్దరు మనుషులు వచ్చారు అక్కడికి సీక్రెట్ అయినాక వేస్టాకల తప్పించుకొని వచ్చిన వాళ్ళు దించిపోయారు దించిపోయినాక ఇక ఊపున్నారు అట్టగారు వీళ్ళు వాళ్ళు అడ్డం వాలి జర చేసి ఇప్పుడు పంట దున్నేసి నష్టం చేసారు నష్టపరిహారం కేసీఆర్ పైసలు పడుతున్నాయి మోడీ పైసలు పడుతున్నాయి అన్ని పడుతున్నాయి కోట్ల కూడా వేసారు యాదవ్ కోట్ల కూడా వేసారు ఇప్పుడు ఎందుకు దున్నాడే యాదన్న కానీ అమ్ముకుని రాకపోతే యువతల అంత బతెక్కించి చేసారు నీరు వేస్తే కూడా రమ్మ వేస్తే బట్ట కొడితే పోయిర్రు పంట దున్నలేదు పీకేస్తామన్న నీళ్ళు పీకేసినాక లెక్క అన్న రాలేదు ఇప్పుడు ఎంతవరకు మేము లేము ఇప్పుడు పొద్దుగాల చేరి పోయి వచ్చిన పోయి వచ్చినాక 11 గంటలకు వేసారు ఇప్పుడు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది ఎకరా భూమి ఎకరా ఎకరా 75-75 దాకా ఉంటుంది మా పట్ట భూమిలోని మా తమ్ముడు అయిన అరవింద్ చారి వచ్చి దున్నడం జరిగింది ఇది మా పట్ట భూమి సార్ ఇక్కడ ఉంది ఎకరం 30 గుంటలు ఇది ఉంటుంది సార్ ఇందులో ఒక ఎకరన్నర వరకు దున్నిండు సార్ దౌర్జన్యంగా ఇది కోర్టులో ఉన్నా కానీ పట్టించుకోకుండా దున్నిండు సార్ 160/E సర్వే నంబర్ 160/E ఎకరం 30 గుంటలు సార్ దౌర్జన్యంగా పంట వేసిన దాన్ని దున్నిండు సార్ మొత్తం పంట ఏమాత్రము మొత్తం పంట మొత్తం చేతికొచ్చిన తరుణంలోనే మొత్తం దున్నేసాడు సార్ మాకు ఇప్పుడు 70-80 వేల నష్టం జరిగింది సార్ దీనికి గవర్నమెంట్ కొంచెం వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నిన్న 11 నుంచి 12 గంటల మధ్యలో జరిగింది సార్ ట్రాక్టర్తోనే దున్నేశారు మీరు చూసారా ట్రాక్టరు వచ్చింది పక్క వాళ్ళు చెప్తే ట్రాక్టర్ వాళ్ళకి అడిగితే అవును మాకు వచ్చి దున్నమంటే దున్నినామని ఆయన దౌర్జన్యంగా మాట్లాడతారు సార్ ట్రాక్టర్ డ్రైవర్ దున్నినోళ్ళు ఎవరు మరి దీన్ని మా ఊర్లో ఆయన పేరేం పేరు కుమ్మరి కృష్ణయ్య ట్రాక్టర్ మహీంద్రా ట్రాక్టర్ ఉంది అతని అల్లుడు రమేష్ దున్నాడు దున్నిపించింది రమేష్ రమేష్ దున్నిండు ఆయన కాల్ రికార్డ్ గీయడం మా దగ్గర ఉంది సార్ దున్నిపించిన దున్నిపించిన అరవింద్ చారి అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.